కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారము హత్య ఘటనకు నిరసనగా వైద్యుల నిరసన ఉధృతమవుతోంది. దేశంలోని అతిపెద్ద వైద్య సిబ్బంది సంస్థ అయిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె మొదలుపెట్టింది. దశాబ్ద కాలంలోనే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్న ఈ స్ట్రైక్లో ఎన్నో వైద్య సేవలు నిలిచిపోయాయి. కోల్కతాలోని ఆచి కేర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపైన అత్యాచారం హత్య జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ ఘటన కోల్కతాలో భారీ ఎత్తున నిరసనలు వెలువెత్తుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్య వర్గాలు నిరసనలు సమ్మెలకు దిగాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు సమ్మె చేపట్టనున్నట్టుగా ఐఎంఏ ప్రకటించింది. దీనికి వైద్య వర్గాలు కూడా మద్దతు ప్రకటించాయి. స్లిప్పు తీసుకురావడం యూజ్ చేయాలంటే సాయంత్రం వచ్చి ఆ అమ్మాయిని చెప్పు తీసి కాపాడుకోవడం జరిగింది. ఎంత దారుణ పరిస్థితి కాబట్టి ఈ సమ్మెను కొనసాగిద్దామన్న న్యాయం జరిగే వరకని తెలియజేస్తూ ముగిస్తున్నా. We want justice. We want justice. We want justice. Justice. We want justice. We want justice. बेटी को पीतम बचा रहे बेटी को. मणिपुर में हुआ संघटन श्री मंस तरह मन इपड़ी लास्ट रियाक्ट అవుతున్నారు. ప్రతి ఒక్క గల్లి గల్లీలో ప్రతి బిడ్డ ఏడుస్తుంది. ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? నర్సింగ్ ఆఫీసులో ఎక్కడ ఉంది? కనిపిస్తే షార్ట్ సెకండ్ స్లిప్ తీసుకురా అమ్మ, నువ్వు స్లిప్ తీసుకురావాలని చేయాలంటే సాయంత్రం